బేసిక్స్ ఏంటంటే మనకి బోన్మారో నుంచి బ్లడ్ రావడం కానీ డబ్ల్యూబీసీ రావడం కానీ ప్లేట్లెట్ రావడం కానీ జరుగుతుంది సో బోన్మారో అంటే ఏం లేదు ఈ మనకి ఈ కణాలు ముందు స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి స్టెమ్ సెల్ థెరపీ అన్నీ వినే ఉండి ఉంటారు సో మన బోన్మారోలో కొన్ని స్టెమ్ సెల్స్ అనేవి అన్నమాట సో ఆ స్టెమ్ సెల్స్ని మనం వేరే వాళ్ళకి డొనేట్ చేయగలిగితే ఈ స్టెమ్ సెల్స్ వాళ్ళలోకి వెళ్ళి మళ్ళీ వాటి నుంచి బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ డబ్ల్యూబీసీ కానీ పెరగడం మొదలవుతాయి దీన్నే సింపుల్గా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అంటాం మీరు ఇప్పటికీ ఒకసారి ఎప్పుడైనా జీవితంలో బ్లడ్ ఇవ్వడం కానీ ప్లేట్లెట్స్ ఇవ్వడం కానీ జరిగి ఉంటే మారో స్టెమ్ సెల్స్ కూడా అలాగే అన్నమాట డోనర్ ఒకళ్ళు ఉంటారు రిసిపియంట్ ఒకళ్ళు ఉంటారు డోనర్ నుంచి మామూలుగా బ్లడ్ మనం ఎలా డొనేట్ చేస్తామో అలాగే మన స్టెమ్ సెల్స్ డొనేట్ చేయవచ్చు ఎవరికైనా మామూలుగా ట్రాన్స్ప్లాంట్స్ అనేవి మన ఇంట్లో చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళ మ్యాచింగ్ ఉంటే అప్పుడు ఇస్తాము లేదు అంటే ఇప్పుడు కొత్త కొత్తగా ఏంటంటే బోన్మారో డోనర్ రెజిస్ట్రీస్ అనేవి ఉంటున్నాయి సో మీరు వెళ్ళి మీ స్టెమ్ సెల్స్ అనేవి డొనేట్ చేయొచ్చు ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ స్టెమ్ సెల్స్ మీకు బ్లడ్ ద్వారా బ్లడ్ రూపం ద్వారా ఒక క్యాన్లా పెట్టి తీస్తారు తీసిన తర్వాత ఎవరికి అవసరమో వాళ్ళు వేస్తారు ఈ స్టెమ్ సెల్స్ వెళ్ళి వాళ్ళ బాడీలోని మళ్ళీ బ్లడ్ ప్లేట్లెట్స్ హిమోగ్లోబిన్ పెంచడమే పోనున్నారు ట్రాన్స్ఫర్